నేనే స్వప్న సుందరి, నేనే స్వప్న సుందరి పాడుతూ ఉంటే మీకు తెలియట్లేదా? చెప్తాను, నా వెనకొచ్చారంటే చంపేస్తా. ఎంత పని చేసావు సార్? నా మేటర్ని కట్ చేస్తే నేను బయలుదేరతాను సార్, వచ్చి 2 రోజులు అవుతుంది. ఇలారా, మీటర్ మీద డబ్బులు ఇస్తానా? వెళ్ళి పక్కగా నుంచో. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ లో మాట్లాడింది మీరేనా? అవును. మిఠాయి రెడీయా? మీసాలు ఉంటేనే డీల్. అవుట. బస్, అది నెత్తి మీద జుట్టునోడు చెప్పాలి. ఓకే 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 బస్. ఈడు సెప్ప మొహానికి అమ్మాయి కావాలంట. ఇలాంటి వాళ్ళు అందరి మధ్య బుర్ర ఇటెక్కిపోతుంది. పరిస్థితి ఏంట్రా బాబు, ఇట్టయింది. చాలా కష్టంగా ఉంది. ఎవరికి రాకూడదు ఈ కష్టం. ఒక్క వారం గ్యాప్ ఇవ్వగానే ఎవడో వచ్చి గ్యాప్ ఫిల్అప్ చేస్తాడు చూసారా? హలో, కార్ లో ఫోటో చూసాను సార్. ఫోన్ లో డీల్ చేసుకుందామా, తిన్నగా డీల్ చేసుకుందామా? స్వయంగానే కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? బీచ్ రిసార్ట్ లో ఉన్నాను, మనం తిన్నగా డీల్ చేసుకుందాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ యూ టు వ్యూ వాట్ యు వాంట్. ఫైవ్ స్టార్ బ్రదర్స్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఎందుకు రమ్మన్నావు శివా? శివా, ఏమైంది? ఎందుకు చంటి పిల్లల్లా ఏడుస్తున్నావు? చెప్పు. నాకు సాయం చేస్తావా? ఏదైనా ప్రాబ్లమా? నాకే తెలియట్లేదు, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. అంత అయోమయంగా ఉంది. ఎవరో ఇద్దరు వచ్చారు, డబ్బు అడుగుతున్నారు. ఆల్రెడీ నా కంపెనీ ఓనర్ నేను కారు అమ్మేశానని చెప్పి కారు తీసుకున్నాడు. యామినికి మెడికల్ ఎమర్జెన్సీ, తనకి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? దానికి 25 లక్షలు కావాలి. ఎవరిని అడిగినా ఏమి? ఎందుకు నాతో చెప్పలేదు? ఎందుకే నువ్వు మూడ్ అవుట్ గా ఉంటున్నావా? ఆపరేషన్ చేయాల్సినంత సీరియస్ ఏంటి దానికి? డబ్బేగా కావాల్సింది, నేను తీసుకొస్తాను. ఇంకో 10 నిమిషాల్లో మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారు, ఇంకొకడు శవంతో జీవిస్తాడు. ఇందులో ఎవరు చనిపోతారు, ఎవరు శవంతో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఆ డబ్బంతా డ్రైవర్ దగ్గరే ఉంది సార్. కాల్ చేయరా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను లైట్ హౌస్ బీచ్ దగ్గర ఉన్నాను సార్. అతను లైట్ హౌస్ దగ్గర ఉన్నాడట సార్. దేయ్ గుండు, కట్లపరా. ఏంట్రా కొట్టానంటే మొహం పరోటా అయిపోద్ది. వచ్చాక మీ పని చెప్తానుండ్రా. గేరా, ఒట్టి పరోటాకి వెంజన్ సారా?